హుజూరాబాద్ ఎన్నికల్లో గెలవడం కోసమే దళిత బంధు పేరిట తెలంగాణ ప్రభుత్వం దళితులను మోసం చేయడానికి ప్రయత్నిస్తుందని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. చేతగాని ఎమ్మెల్యే ఉండటం వల్లనే మెదక్ అభివృద్ధి నోచుకోవటం లేదని తిరుపతి రెడ్డి విమర్శించారు. 7 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని, 3 ఎకరాల భూమి ఇస్తానని ప్రభుత్వం మోసం చేసిందని తెలిపారు. టీఆర్ఎస్ పాలనలో రామహింపేట అభివృద్ధికి నోచుకోలేదని, రెవెన్యూ డివిజన్ ఇస్తామని మోసం చేసిందన్నారు. మెదక్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి రాజీనామా చేస్తేనే అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ అధ్యక్షులు రామచందర్ గౌడ్, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ పృథ్వీరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్యామ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గారిని, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. అట్లే కొద్దిసేపు వాళ్ళతో హుజూరాబాద్ ఎన్నికలపై కూడా చర్చ చేయడం జరిగింది. దళిత బంధు అనే పేరుతోటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఒకసారి దళితులను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మొదటి నుంచి దళితులను మోసం చేస్తూనే ఉన్నారు. మొట్టమొదటగా దళిత సీఎం అన్నారు, అది మోసం చేశారు. తర్వాత దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, అది మోసం చేశారు. ఇవాళ దళితకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి మేము హుజూరాబాద్లో లాంచింగ్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు. అట్లే దళితులతో పాటు బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, అణగారిన వర్గాలు ఉన్నారు, క్రిస్టియన్స్లో కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. కాబట్టి అందరు కూడా మీరు న్యాయం చేసే విధంగా ఆలోచన చేయండి. ఇవాళ హుజూరాబాద్ ఎన్నికల్లో స్టంటును అక్కడున్న దళిత సోదరులు కూడా తప్పకుండా తిప్పి కొడతారు. టీఆర్ఎస్ పార్టీకి తప్పకుండా బుద్ధి వచ్చే విధంగా కూడా అక్కడ గుణపాఠం చెప్తారని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మన రామాయపేట పట్టణానికి వచ్చినట్టయితే కూడా రామపేట గురించి కూడా 2 నిమిషాలు చెప్తా. ఇవాళ రామాయపేటలో అభివృద్ధి శూన్యం, రామాయపేటలో ఉన్న అభివృద్ధి పోయినాయి. రామాయపేటకు రెవెన్యూ డివిజన్ రాలేదు, మాట మీద ఎమ్మెల్యే లేదు, రింగ్ రోడ్డు లేదు. ఇంతవరకు కనీసం ఈ 7 సంవత్సరాలలో మెదక్ నుండి మొదలుకుంటే మన మార్కెట్ యార్డ్ నుంచి నిలబెడితే మన ఎస్సీ కాలనీ వరకు కనీసం డివైడర్ వేసి స్ట్రీట్ లైట్లు వేసిన పాపాన పోలేదు. మెదక్లో బై-ఎలక్షన్ వస్తే ఎమ్మెల్యే అంటూ రాజీనామా చేస్తే అన్ని పనులు ఆటోమేటిక్గా జరిగిపోతాయి. మనకు కూడా 2,000 కోట్ల రూపాయలు దళిత బంధు వస్తాయి, కోట్లకు ఉద్యోగాలు వస్తాయి, కొత్త పెన్షన్లు వస్తాయి, రింగ్ రోడ్లు వస్తాయి, ఆఫీసులు వస్తాయి, రెవెన్యూ డివిజన్ వస్తాయి.